హలో, ఉంటావా? హాస్టల్లోనే ఉంటా, ఎక్కడికి పోను. ఓకేగా, సరే. ఒరే, మళ్ళీ ఋషి రావాలా? ఋషి కూడా ఉంటే బాగుంటుంది కదా. ఋషికి కొంచెం సర్లే, హీరోయిన్ కి ఎవ్వరు వద్దంట, హీరోయిన్ ఒక్కటే చాలంట, అదొక్కటే వస్తుందంట. ఏం దానికి ఇది లేదా, సిగ్గు లేదా? మళ్ళీ కాదు, వాళ్ళు నువ్వు రానంటున్నావు కదా, మరి ఋషి 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 అన్న తమ్ముళ్ళు అంటాడే బాబు, రావాలా మళ్ళీ ఆడు? సర్లే సరే, మరి పెట్టేసి నేను రానులే. మళ్ళీ చెప్పు, రావాలా వాడు? నా మీద నమ్మకం లేదా? ఉంది. మరి నమ్మకం ఉన్నప్పుడు ఏంది ఋషి 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 అనుకుంటా? హలో, ఆడు రావడు. ఆడు ఎందుకు రాడు? సర్లే, నేను హీరోయిన్ తోటి వెళ్తున్నా బాయ్. నేను ఏ సినిమా చూడలే, సినిమా చూడని నాకు అస్సలు చెప్పొద్దు. కానీ మరి ఎంత ఇష్టం ఉన్నవాడు నాకు డైరెక్ట్ గా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు డైరెక్ట్ గా రమ్మంటా వస్తున్నా. రావాలా? ప్రామిస్. ఎక్కడికే వెళ్ళిపోతా, భయపెడుతున్నాను. నన్ను మరి భయపడడం కాదు, నేను రియల్ గా చెప్తున్నా. నాకు ఎక్కడ అంటే ఎక్కడ ఫీలింగ్ కలిగింది తెలుసా? అసలు ఎక్కడ నువ్వు ప్రపోజ్ చేసినావు చూడు, నువ్వు ప్రపోజ్ చేసినావు చూడు. అవునా? కాదు, అది అబ్బాయి చేస్తే అది టిక్ టాక్ వీడియో అంటారు, అది అమ్మాయి చేస్తే అమ్మా. అమ్మా, నువ్వు నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పు. అసలు నా మీద ఎటువంటి ఫీలింగ్ లేదా? నువ్వు రిషన్ తీసుకుంటా ఇక్కడికి, నీతో మాట్లాడతాను నేను. సరే వస్తున్నా, ఒక హాఫ్ అన్ అవర్. సరే, 45 మినిట్స్. సరే సరే. హలో హలో, చెప్పు. ఒకవేళ ఋషి వాళ్ళ మమ్మీ అడిగితే అక్క అడిగింది అనుకో, మామూలుగా ఒక చిన్న షార్ట్ ఉంది, ఇంకా అయిపోలేదు తనవి అన్నట్టుగా మామూలుగా కలిసామంటానికి వచ్చినట్టు చెప్పు. ఋషి అనితే వాళ్ళ మమ్మీ అందుకని. సరే సరే సరేనా. ఇంకా అసలు చెప్పు, ఇప్పుడు వస్తావా? మాట్లాడతా, సరేనా? ఉంటాను. సర్లే సరే, మరి పెట్టేసి నేను రానులే. మళ్ళీ చెప్పు, రావాలా వాడు? నా మీద నమ్మకం లేదా? ఉంది. మరి నమ్మకం ఉన్నప్పుడు ఏంది ఋషి 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 అనుకుంటా? హలో, ఆడు రావడు. ఎందుకు రాడు? సర్లే, నేను హీరోయిన్ తోటి వెళ్తున్నా బాయ్.